హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చెప్పాల్సిన విషయం ఏంటంటే, పోలాండ్ వచ్చే వాళ్ళు లోకల్ ట్రైన్ టికెట్స్ ఎలా బుక్ చేయించుకోవాలో ఏంటో నేను ఈ వీడియోలు చెప్తాను. వీడియో చివరిదాకా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకి ఇంగ్లీష్ అయితే టైప్ చేయాలి. బై సింగిల్ టికెట్ అని కొట్టాలి. బై సింగిల్ టికెట్ అని కొట్టాక బుక్ టికెట్ అని ఉంటుంది. బుక్ టికెట్స్ అని ఉంటుంది. అక్కడ బుక్ టికెట్స్ అని చేశాక నెక్స్ట్ విషయం ఏంటంటే, మనకి ఎన్ని టికెట్స్ కావాలో ఏంటో ఇక్కడ టైప్ చేసుకోవాలన్నమాట. ఎన్ని టికెట్స్ కావాలో ఏంటో మనకి ఇక్కడ టైప్ చేసుకుంటే, మా ఫ్రెండ్స్ 3 అని ఒకరు అంటున్నారు, 4 అని ఒకరు అంటున్నారు. నెక్స్ట్ టైంకి కూడా పనికి వస్తాయని చెప్పేసి ఒకరు 5 చేస్తున్నారు. ప్రజెంట్ అయితే మేము బుక్ చేసే టికెట్స్ 5 చేస్తున్నాం. 5 చేసాక పేమెంట్ కార్డ్ అండ్ క్యాష్ అయితే పక్కన ఉంది. కదా, ఎస్ట్ అనేది టైప్ చేయాలి. ఎస్ టైప్ చేసిన తర్వాత కార్డు అక్కడ పెడితే ఆటోమేటిక్గా మన కార్డులో అమౌంట్ అనేది కట్ అయిపోతాయి. ప్రజెంట్ అయితే మేము టికెట్స్ గురించి వెయిట్ చేస్తున్నాం. టికెట్స్ ఒక 30 సెకండ్స్ ఇలా టైం పడుతుంది. లోపల ప్రింట్ అయ్యి మనకి బయటికి రావాలి కదా. చాలామందికి కంగారు పడిపోతూ ఉంటారనమాట, టికెట్స్ రాలేదేంటి, అమౌంట్ అనేది కట్ అయిపోయిందని. వెయిట్ చేయాలి. ఒక 30 సెకండ్స్ అయినా వెయిట్ చేస్తే అప్పుడు టికెట్స్ అనేవి వస్తాయి. టికెట్స్ వచ్చాక మనం ఆ టికెట్ ఒక్కొక్క టికెట్ వచ్చేసి 15 మినిట్స్, అంటే 1 స్లాట్ ఆ టికెట్, 15 మినిట్స్ మాత్రమే మనం ట్రైన్లో ఉండాలి. ఓకేనా? ప్రజెంట్ అయితే టికెట్స్ అయిపోయింది. టికెట్స్ మొత్తం 5 టికెట్స్ తీసుకున్నాం. 6 రూపీస్ మొత్తం ట్యాక్స్లతో 6 రూపీస్ అనేది మనకి మన దగ్గర తీసుకున్నారనమాట. ప్రజెంట్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి వెళ్తున్నాం. సో బాగుంది కదా లొకేషన్, కనపడుతుంది కదా మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్. అది మీకు చూపిస్తున్నాను కదా. ఇవి వచ్చేసి మన టికెట్స్ అన్నీ 1 స్లాట్, 15 మినిట్స్ అని కనబడుతుంది కదా. మనం 1 స్లాట్ పెడితే 15 మినిట్స్. ప్రజెంట్ అయితే మనం ట్రైన్లోకి ఎంటర్ అవుతున్నాం. ట్రైన్లోకి ఎంటర్ అయిన తర్వాత మనం టికెట్ ఎలా కొట్టాలి లోపల, అంటే తెలియని వాళ్ళు ఉంటారు చూడు, ఎలా కొట్టాలి ఏంటో మీకు నేను ఈ వీడియోలో చెప్తాను. ట్రైన్ అనేది స్టార్ట్ అయిన తర్వాతే మనం టికెట్ అనేది అందులో కొట్టాలి. ముందు స్టార్ట్ అవ్వకముందు కొట్టేసానుకో మనకి టైం అయిపోద్ది కదా. టైం అయిపోతే మళ్ళీ ఇబ్బంది. మనం కొడుతున్నాం చూడండి, ఎలా కొడతారు ఏంటో. అలా లోపల పడితే గుర్తుంది కదా, ఏరో మార్క్ ఉన్న సైడ్ పెట్టితే మనకి టికెట్కి 2 బొక్కలు అనేవి పడతాయి అన్నమాట. 2 హోల్స్, 2 హోల్స్ పడాక మనకి ఇంకా మళ్ళీ పెట్టామనుకో టికెట్ అవ్వదు అనమాట. ఆ టికెట్ మళ్ళీ పెడితే అవ్వదు. ఓకేనా ఫ్రెండ్స్? టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే పోలాండ్లో చాలా పెద్ద ప్రాబ్లం అవుద్ది, ఫైన్ వేసేస్తారు. ప్రజెంట్ అయితే మేము ఇక్కడ స్టేషన్లో షీ దగ్గరికి వచ్చామన్నమాట. షిప్ యార్డ్ అనమాట ఇది. షిప్ యార్డ్ దగ్గరికి వచ్చాం. బోట్లు చాలా ఉన్నాయి చూడండి. లొకేషన్ అది ఎంత బాగుందో ఏంటి చూడండి, మీరే చూస్తారు కదా లొకేషన్ అది. ప్రజెంట్ అయితే ఇక్కడ ఏంటి, జీబ్రా క్రాసింగ్ ఉంటుంది కదా, ఆ జీబ్రా క్రాసింగ్ దగ్గర జనాలు వెళ్తున్నారు అనేసి ట్రైన్ ఆగిపోయింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో మాత్రం చివరి వరకు చూడండి. ఇంకా చాలా ముందుకి ఇక్కడ సిప్లై వస్తాయి చూడండి, అది చూసి ఎంజాయ్ చేయండి. టికెట్స్ గురించి క్లారిటీగా చెప్పాను కదా, అర్థం కాకపోతే కామెంట్లో చేయండి. నెక్స్ట్ ఇంకొక వీడియో కూడా చేయబోయా అనేసి నేను చేస్తాను క్లారిటీగా. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో అయితే చివరి దాకా చూడండి, కంటిన్యూ చేస్తాను. Oh,
ఓకే ఫ్రెండ్స్, వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ఒక లైక్ కూడా వేసుకోండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియో.